ఎవరో సీఎం అని బొంకతాడు పాపం. మరి రేపు అయిపోతే సీఎం పదవి అవుతారే పాపం. తిండికి కూడా డబ్బులు కూడా లేవు, దిక్కు కూడా లేదు. మళ్ళా మనం అన్నా క్యాంటీన్ పెట్టి అవి తిండి పెడదాం. ఇంకో పక్కన మీరు చూస్తే రాష్ట్రం నుంచి పెట్టుబడులు అన్ని తరివేశాడు. యువత కోసమే ఆయన ఆరాటం అంటే ఇప్పుడు అందరిని తరివేసి యువత కోసం ఆరాట పడుతున్నానంటాడు. ప్రభుత్వం ప్రైవేటు ఎయిడెడ్ చారిటీ విద్యా వ్యవస్థలు అన్ని ధ్వంసం చేసి దేశానికే ఆదర్శం. ఎందుకంటే బడి బయట రంగులు ఉంటాయి, లోపల మాత్రం టీచర్లు ఉండరు. విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శం, అది ఈయన వల్ల వచ్చేది. ఈరోజు పక్క 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. జలగల్లాగా ప్రజలు రక్తాన్ని పీల్చేసి కర్రు కాల్చి వాత పెట్టి నేను నీ బిడ్డ మళ్ళా నాకు ఒకటేయండి, మళ్ళా మిమ్మల్ని కాలస్తా, మీరు భరించండి బిడ్డ కాబట్టి ఏం చేసా భరించాలంటున్నాడు. ఆ పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఇంకో పక్కన మీరు చూస్తే రైతులు వర్షాలు వచ్చి ధాన్యం కూడా వెళ్ళలేకపోయినా అక్కడికి రాదు, పరామర్శించరు. అప్పుల్లో రాష్ట్రం నెంబర్ 1 రైతుల్లో. దేశంలో 75,000 రూపాయలు తలసరి అప్పు అయితే ఆంధ్ర రాష్ట్రం 2,45,000. ఆత్మహత్యల్లో 2వ స్థానం రైతులది, కౌలు రైతులు 3వ స్థానం. మళ్ళీ అంటాడు ఇది రైతు ప్రభుత్వం అంటాడు. ఎందుకు వాళ్ళు వేధించి చంపడానికి రైతు ప్రభుత్వం ఇది. అలాంటి వ్యక్తితనం ఇసుక పూర్తిగా దోచేసి ఉపాధి కూల్చి రోడ్డున పడేసి పేదల పక్షం, నేను పేదవాళ్ళ కోసం బతుకుతున్నా అని చెప్పే పరిస్థితికి ఉంటాడు. ఇంకొక పక్కన మీరు చూస్తే పేదల జీవితాలు నాశనం చేశాడు, కార్పొరేషన్లని నివీర్యం చేశాడు. ఒక్క పేదవాడికి 1 రూపాయి ఆర్థిక సహాయం చేయలేదు. ఈయన సామాజిక న్యాయం. నేను సామాజిక న్యాయం కోసమే పుట్టా, పేదవాళ్ళ కోసమే పుట్టా అని నాటకాలు ఆడతాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఎంత పచ్చి అబద్ధం అంటే అబద్ధాలు కూడా కన్నురెప్పలార్చకుండా చెప్పగలిగే చిద్దహస్తుడు. నాకు ఏమి మీడియా లేదు, పేపర్ లేదు, నాకు ఎవరు అండలేరు, నేను ఒంటరి వాడిని, మీ బిడ్డ సాక్షి పేపర్ ఒకటిది, సాక్షి టీవీ ఒకటిది, నీకు సపోర్ట్ చేసే భూమి మీడియా ఎవరు, ఎందుకు నీ చెల్లెలు దూరం చేశావు, సమాధానం చెప్పమంటే వీటికన్నిటికి సమాధానం లేదు. కడాలు ఎవరైనా ప్రజల తరపున పోరాడితే ఆ మీడియా పైన కేసులు పెడతారు, వాళ్ళ ఆస్తుల పైన కూడా తప్పుడు కేసులు పెడతారు. అంటే ఈ రాష్ట్రంలో ఆయన్ని వ్యతిరేకించకూడదు ఎవడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రంలో బానిసలుగా బతకాలి. ఏ వ్యక్తి దగ్గర 1 రూపాయి డబ్బులు ఉండకూడదు. రాష్ట్రంలో ఉండే సంపద అంతా ఈయనకే ఉండాలి, డబ్బులన్నీ ఈయన దగ్గరనే ఉండాలి. మనమందరం కూడా బానిసలుగా ఆయన వేసే ఇంగిల మితుకుల కోసం ఆరాటపడాలి, ఆధారపడాలనే మనస్తత్వం ఉండే వ్యక్తి ఏమైనా నాకైతే అర్థం కావడం లేదు. ఇందులో పక్క మహిళలు నివేదిస్తాడు, లేని దిశపై దిశ చట్టం పెట్టానంటాడు, దిశ పోలీస్ స్టేషన్లు అంటాడు, పారదర్శకత అంటాడు, అసలు జీవోలు బయటికే రావు, అన్ని రహస్యంగా దాచిపెట్టుకుంటాడు. ఇలాంటి మీరు చూస్తే ధైర్యంగా రాజకీయాలు చేస్తానంటాడు. నన్ను రానియను మీటింగ్ లకు, నేను వస్తే నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు, నేను కూడా రౌడీ చేసిన గుండె. మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, మగిలి రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ అన్ని చేసినాడు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. నిర్భయంగా చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.